హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ వరుసగా రెండు థౌజండ్ క్రోర్ గ్రాసర్స్ కొట్టిన తర్వాత ట్వంటీ ట్వంటీ త్రీలో షారుఖ్ ఖాన్ నుంచి వస్తున్న థర్డ్ ఫిలిం డంకీ గురించి మాట్లాడుకుందాం ఈరోజు నాట్ జస్ట్ ఎస్ఆర్కే బట్ తాప్సీ పన్ను విక్కీ కౌశల్ లాంటి అమేజింగ్ కాస్ట్తో అండ్ కోర్స్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ అండ్ ఎడిటెడ్ బై రాజు హిరానీ అనే స్టాంప్తో ఈ సినిమా వస్తుంది ఎలా ఉందో మాట్లాడేసుకుందాం వచ్చేయండి టెన్ఏఎం షో చూశాను ఇట్ వాస్ హౌస్ఫుల్ మోస్ట్లీ హిందీ వల్లే ఉన్నారు అండ్ ఆనెస్ట్లీ మీకు ఒక విషయం చెప్పాలి ఈ సినిమా ప్రమోషనల్ కాంటెంట్ రిలీజ్ అయింది కదా అదే టీజర్ ట్రైలర్ పాటలు ఇవన్నీ వన్ పర్సెంట్ కూడా ఎగ్జైట్ చేయలేదు నన్ను అంటే ఒకసారి చూసిన తర్వాత మచ్చు కన్నా రెండోసారి చూద్దాం అని అనిపిస్తుంది కదా బే అస్సలు అనిపించలే కంప్లీట్ డెడ్ వైబుట్టింది మరి ఎంత చెప్తున్నావు కదరా సినిమా కిందకు వెళ్ళేవరా అని మీరు నన్ను అడిగితే ఒక్క పేరుంది భయ్యా షారుఖ్ ఖానే కదా అనుకుంటున్నారా రాజ్ కుమార్ హిరానీ ఈయన గురించి మాట్లాడడం మొదలు పెడితే లెజెండ్ అనే సింపుల్ వర్డ్తో ఈయన ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయాలి అది ఈ మనిషి రేంజ్ ఇంకా ఈయన మీద వారం వేసి థియేటర్లో కూర్చున్నా నువ్వే కాపాడాలి స్వామి అని మరి రాజ్ కుమార్ హిరానీ అనే బ్రాండ్ కాపాడిందా లేదా అని మీరు నన్ను అడిగితే కాపాడడం కాదు కదా తీసుకెళ్ళి ముంచేసింది నన్ను అంటే మీరు కొన్ని డైరెక్టర్స్ దగ్గర నుంచి బ్యాడ్ మూవీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయరు దిస్ మూవీ వాజ్ క్లోజ్ టు బ్యాడ్ బయ యూజువల్లీ సినిమా ఫ్యాన్స్లో ఒక సేయింగ్ ఉంది రాజ్ కుమార్ హీరోని రాయడానికి ఆఫ్కోర్స్ చాలా టైం తీసుకుంటారు కానీ ఆయన రాసినట్టు క్యారెక్టర్స్ మధ్య ఎమోషన్స్ కానీ ఆయన డిజైన్ చేసే క్యారెక్టర్స్ కానీ ఎవ్వరూ చేయలేరు అని ఈ సినిమాలో కూడా క్యారెక్టర్స్ చాలా యూనిక్ ఉంటాయి అండ్ ఫస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ మధ్య సీన్స్ కానీ జనరేట్ చేసే ఫన్ కానీ సూపర్ ఉంటుంది కానీ ప్రాబ్లమ్స్ ఇక్కడి నుంచే స్టార్ట్ అయినాయి ఆ క్యారెక్టర్స్ అన్నీ సెటప్ చేసింది పంజాబ్లో వాళ్ళు పడే ప్రాబ్లమ్స్ అన్నీ కొంచెం పంజాబీ ప్రాబ్లమ్స్లో ఉంటాయి అంటే నేను నేనెప్పుడు చూడలేదు మరి అలాంటివి నేను ఎక్కడ మంది మన తెలుగు ఇది సో నాకు అదంత కనెక్ట్ అవ్వలేదన్నమాట అంటే లైక్ ఆ క్యారెక్టర్స్ చేసే చిన్న చిన్న న్యూ ఆన్సెస్ కానీ ఆ ఇంటర్కి డీటెయిల్స్ కానీ వాళ్ళు ఏం ఆ డైలాగ్స్ కానీ అవన్నీ నాకు అంతగా కనెక్ట్ అవ్వలేదు అండ్ ఇంకొక ప్రాబ్లం మెయిన్ ప్రాబ్లం ప్లాట్ అసలు ఈ స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీ కానీ ఆయన తీసుకున్న థీమ్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అదైతే అసలు జీరో జీరో కనెక్ట్ నాకు ఐ గెస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కనెక్ట్ అవ్వకపోవచ్చు సరే నువ్వు ఒక చాలా ఏలియన్ ప్లాట్ తీసుకున్నా సరే దాన్ని మంచిగా చెప్పి బోర్ కొట్టకుండా చెప్తే నాలంటూ సాటిస్ఫై అయిపోతాడు అసలుకే నేను నార్మల్గానే సాటిస్ఫై అయిపోయే మనిషిని బట్ అలాంటిది సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేసరికి మామూలుగా బోర్డం స్టార్ట్ అవ్వలేదు భయ్య సెకండ్ హాఫ్ నుంచి లాస్ట్ వరకు బే సరే ఫస్ట్ ఫస్ట్ హాఫ్ మాడుకుందాం ఫస్ట్ హాఫ్లో ఒక ఒక పంజాబీ విలేజ్ గురించి చెప్తారు ఆ పంజాబీ విలేజ్లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి ఆ క్యారెక్టర్స్కి లండన్ వెళ్ళడమే వాళ్ళ మెయిన్ ఎయిమ్ అనమాట బికాస్ దే హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ అండ్ ఆ సెట్టింగ్లోకి మన హార్డీ అదే షారుఖ్ ఖాన్ గారు వస్తారు అండ్ ఆయన కూడా వీళ్ళతో కలిసి లండన్ వెళ్ళిపోదాం అనుకుంటారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ని జనరేట్ చేసిన ఫన్ కానీ వాళ్ళకి నిజంగానే ఒక ఎమోషన్ ఉంటుంది అది కూడా మనం ఫీల్ అవుతాం ఫస్ట్ హాఫ్లో సో ఆన్ ఎ హోల్ యాజ్ ఫస్ట్ హాఫ్ బాగానే అనిపించింది నాకు సినిమా అంటే ఉంది ఫన్ ఉంది క్యారెక్టర్స్ బాగున్నాయి ఇంకా దీంతో సెకండ్ హాఫ్లో ఏం చేస్తావు అని అనిపించింది బికాస్ ఫస్ట్ హాఫ్ ఎండ్స్ ఆన్ ఎ వెరీ ఎమోషనల్ నోట్ అది వెరీ ఎమోషనల్ అని కొంతమందికి అనిపించవచ్చు కొంతమందికి ఓకే అనిపించవచ్చు బట్ వెరీ ఎమోషనల్ అని నాకు ఎందుకు అనిపించింది ఇట్స్ బికాజ్ ఆఫ్ విక్కీ కౌశల్ ఆ మనిషి బాబోయ్ ఆ మనిషి యాక్ట్ చేస్తే నిజంగానే ఫీల్ అవుతాం మనం అంత మంచి యాక్టర్ ఆ మనిషి కేమియో అని చెప్పేశారు కాబట్టి చెప్తున్నా ఇట్స్ కేమియో అండ్ సూపర్ ఉంటుంది ఆ క్యారెక్టర్ మాత్రం ఇంకా తర్వాత ఇంటర్వ్యూలు పడిద్ది సెకండ్ హాఫ్ మొదలైద్ది మొదలైంది భయ్య సెకండ్ హాఫ్లో పంచాయతీ బాబోయ్ నీరసం ఏం నీరసం రా నాయన ఫస్ట్ హాఫ్లో అట్లీస్ట్ నవ్వులా ఉన్నాయి సెకండ్ హాఫ్లో పోతానే ఉంటుంది సినిమా పోతానే ఉంటుంది పోతానే ఉంటుంది వీడు వాడి మీద ఎమోషనల్ ఫీల్ అవుతాడు వాడు వీడి మీద ఎమోషనల్ ఫీల్ అవుతాడు రే ఏం జరుగుతుందిరా ఇక్కడ అన్న మోడ్లోకి వచ్చాం ఫస్ట్ హాఫ్లో అట్లీస్ట్ థియేటర్ అంతా నవ్వుతున్నారు దే ఆర్ ఎంజాయింగ్ ద వైబ్ సెకండ్ హాఫ్లో ఇంతే ఉంది ఇంతే ఉంది అంటే ఏంది ఎమోషన్స్ లేవా అసలు సీన్లు లేవా ఏంటి ఎందుకు అలా చెప్తున్నాం అని మీరు నన్ను అడిగితే ఎమోషనల్ సీన్లు ఉన్నాయి కానీ మనకి ఎమోషన్ అవ్వదు ఫన్ లేదు పెద్దగా నిజంగానే లేదు అండ్ ద రీజన్ వై దే డూ ఆల్ దిస్ అంటే ఆ క్యారెక్టర్స్ తెలుసుకుని తర్వాత కొన్ని తెలుసుకుని తర్వాత మళ్ళీ ఇదంతా జర్నీ ఉంటుంది కదా ఈ జర్నీ కూడా చాలా బోరింగ్ డ్రై చాలా అలా ఒక స్కాటెడ్ వేలో ఉంటుందన్నమాట అండ్ టు బీ ఆనెస్ట్ మోస్ట్ డిసప్పాయింటింగ్ థింగ్ ఈజ్ ఇదేదో ఎవరో నార్మల్ డైరెక్టర్ చేసినా ఒక రకం రాజ్ కుమార్ హీరాయిని నుంచి ఇంత బోరింగ్ ఎమోషన్సా ఇంత బోరింగ్ డ్రామా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా మీరు అనొచ్చు ఓరే బాబు ఎందుకురా రాజ్ కుమార్ హీరోయిన్ అంత లేపుతున్నావు అని భయ్యా ఆయన మనకి త్రీ డేట్స్ ఇచ్చారు ఆయన మనకి మున్నాబాయ్ బాయ్ ఆయన మనకి లెగెర మున్నాబాయ్ బాయ్ పీకే అబ్బో ఈ సినిమాలు బ్యూటిఫుల్ సినిమాలు అలాంటి మనిషి నుంచి నేను నిజంగా ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు బికాస్ ద లీస్ట్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ హిమ్ ఈజ్ అథెంటిక్ ఎమోషన్స్ అవే ఉండవు షారుఖ్ ఖాన్ ఓ దెగ ఫీల్ అయిపోతే యాక్ట్ చేస్తూ ఉంటారు ఎందుకు ఫీల్ అవుతున్నారు సార్ అక్కడ ఏం లేదు కదా అంతా అన్నట్టు అనిపించింది నాకు అండ్ ఆల్సో మేబీ నార్త్ వాళ్ళకి కొంచెం కనెక్ట్ అవ్వచ్చేమో కానీ బట్ ఫ్రమ్ ది బ్యాక్గ్రౌండ్ దట్ ఐ కేమ్ ఫ్రమ్ నేను సినిమా చూస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్స్కి కొంచెమే కనెక్ట్ అవ్వగలేదు ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉండి ఉంటే మేబీ ఎక్కువ ఎంపతైజ్ అయ్యో కానీ బికాస్ ఆఫ్ ది డిస్కనెక్ట్ ఇన్ ది క్యారెక్టర్స్ బికాస్ ఐ కుడన్ కనెక్ట్ టు ది కాన్ఫ్లిక్ట్ అండ్ ది ఎమోషన్స్ నాకు సినిమా అసలు ఎక్కలేదు నిజంగా మంచి డైరెక్టర్స్ ఇలాంటి బ్యాడ్ సినిమాలు తీస్తే అది ఇంకా మోస్ట్ డిసప్పాయింటింగ్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఆ వైబ్ ఉంది నాకు బికాజ్ రాజ్ కుమార్ హిరానీ అండ్ షారుఖ్ ఖాన్ కాంబో ముందు రెండుసార్లు జరగాలంట జరగాల్సింది ఆగిపోయింది అండ్ దిస్ ఈజ్ వన్ క్రేజీ కాంబో షారుఖ్ ఈజ్ ఏ బాక్స్ ఆఫీస్ బాద్షా ఆయన సినిమాలు మీకు తెలుసు ఏ రేంజ్ కలెక్షన్లు వస్తాయి అండ్ రాజ్ కుమార్ హీరాన్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీ టెల్లర్స్ ఇన్ ఇండియా అలాంటిది వీళ్ళిద్దరూ కలుస్తున్నారంటే ఆఫ్ కోర్స్ ఏదో ఎక్స్ట్రాడినరీ ఎక్స్పెక్ట్ చేస్తాం అలాంటిది వయా మీడియా కూడా కాకుండా ఇంకా కింద ప్రోడక్ట్ ఇస్తే హర్ట్ అవుతారు మరి తప్పలేదు వెరీ డిసప్పాయింటింగ్ టు సే ది లీస్ట్ వెరీ వెరీ వయా మీడియా ప్రోడక్ట్ ఇది ఫస్ట్ ఆఫ్ కొన్ని కొంకొని చోట్ల నవ్వుకున్నాం కానీ ఓవరాల్ చూస్తే వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇక నా రేటింగ్ విషయానికి వస్తే మీ అందరికీ తెలుసు కదా హైయెస్ట్ ఆర్ పేపర్స్ లీస్ట్ ఈస్ సైలెన్స్ సరే కొంచెం ఎంటర్టైన్ చేసింది కాబట్టి రాజ్ కుమార్ ఇరానీ షారుఖ్ ఖాన్ సినిమాకి చిటిక చూడు అది మరి దట్ సమ్స్ అప్ మై ఎక్స్పీరియన్స్ సో గైస్ దట్స్ ది రివ్యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మనల్ని ఫిఫ్టీకే దగ్గరికి తీసుకెళ్ళండి లైక్ చేయండి అండ్ మీరు సినిమా చూస్తే ఆర్ మీకు ఈ సినిమా చూడకపోతే ఎందుకు చూడలేదు అవన్నీ కామెంట్స్లో చెప్పండి మళ్ళీ సలార్తో కలుద్దాం సలార్ రివ్యూతో కలుద్దాం సలార్ టాక్తో కలుద్దాం అంతవరకు మాత్రం దిస్ ఈస్ చారీ నాట్ సారీ సైనింగ్ ఆఫ్ ప్లీజ్ రా సబ్స్క్రైబ్లో అయితే చేయండి ప్లీజ్